ఎంపీ గారు, ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏంటండి? ప్రస్తుత పరిస్థితి ఏంటి? బుడమేరు ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం ఏంటి చెప్పండి. ప్రస్తుతం గత 3 రోజుల నుంచి వరద ప్రభావం తగ్గిన, నిన్న కొంచెం బలైన పడిన భారీ వర్షాల వల్ల ఒక అడుగు మేరకు మళ్ళీ వరద కొన్ని డివిజన్లో పెరిగింది. ఓకే, కానీ పరిస్థితి మాత్రం అంతా కంట్రోల్గానే ఉంది. అంటే ఆహారం, ప్రస్తుతం ఆహారం కానీ నిత్యావసర వస్తువులు కానీ అవన్నీ అందుతున్నాయా? దానికి సంబంధించి ఏంటి, ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు చిన్ని ఎంపీ గారు? ఏమీ లేదు, మొన్నటి వరకు మొత్తం ఆహారం కానీ పాలు మీద కానీ మంచినీరు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరిగింది. ఎందుకంటే బాధితులందరూ కూడా చాలా నీళ్ళల్లో మునిగి ఉన్నారు. మేము అవసరానికి మించి ఆహార పొట్లాలు కానీ మంచినీళ్ళు కానీ పాలు కానీ సప్లై చేయడం జరిగింది. నిన్న ఇవాళ మార్నింగ్ నుంచి ఎక్కడైతే వరద ప్రభావం తగ్గిందో ఆ రోడ్లు క్లీన్ చేసి అందరికీ కూడా సరుకు రవాణా పంపిణీ చేస్తున్నాం. నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం మొదలు పెట్టాం. అట్లా అంటే ఒక దాదాపు ఒక 4 వార్డులు సెంట్రల్ నియోజకవర్గంలో, వెస్ట్ నియోజకవర్గంలో 3 వార్డులు, జక్కంపూడి కాలనీ తప్పితే మిగతా సుమారు 100 సెక్రటేరియట్ భవనాలు, గ్రామ సచివాలయాల్లో మేము ఇవాళ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం మొదలు పెట్టాం. మిగతా చోట్ల మాత్రం మళ్ళీ ఫుడ్, మాల్, పాలు, మంచినీళ్ళు యథావిధిగా నీళ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి చోట యథావిధిగా వాటి మంచినీళ్ళు, భోజనం అంతేకాకుండా పాలు సరఫరా చేస్తున్నాం. ఓకే ఎంపీ గారు, మీరు విజయవాడలోనే పుట్టారు, పెరిగారు, ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడైనా మీరు గతంలో, గత చరిత్రలో ఎప్పుడన్నా చూసారా? నేనే కాదు, గత 200 సంవత్సరాల కాలంలో 35 సెంటీమీటర్ల వర్షం, అంతేకాకుండా 11.4 లక్షల క్యూసెక్ల వాటర్ కృష్ణా నదిలో, అన్నిటికన్నా ముఖ్యంగా 40,000 క్యూసెక్లు ఒకే సమయంలో బుడమేరులో ప్రవహించటం, అందులో ఇటువంటి విపత్తు జీవితంలో ఎవరూ కూడా చూడలేదు అంటున్నారు. మన అధికారుల దగ్గర కూడా 200 సంవత్సరాల రికార్డు ఉంది. 200 సంవత్సరాల రికార్డులో ఇటువంటి పరిస్థితి ఏ రోజు విజయవాడకు లేదు. ఇటువంటి పరిస్థితి మొదటిసారి మనం విజయవాడ ఎదుర్కొంటుంది. కాబట్టి ఇది నిజంగా మనం చూస్తే చాలా బాధాకరం. ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు నిరంతరం దీని మీదే పోరాడుతున్నారు. ఎంపీ గారు 7 రోజుల నుంచి, ఎంపీ గారు 6 రోజుల నుంచి, ఎంపీ గారు ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? అంటే బుడమేరుల ఆక్రమణలా, లేక ఎక్కడైనా మధ్యలో, ఇంతకుముందు కొంతమంది మాట్లాడుతున్నారు మధ్యలో ఎక్కడో తొవ్వారు, అక్కడ అన్నీ కూడా కొండలు తొవ్వేశారు, అక్కడ మట్టి తొవ్వేశారు, అందువల్ల ప్రమాదం ఏర్పడింది అంటున్నారు కొంతమంది. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అక్కడ ఎక్కడైతే బుడమేరులో గేట్లు ఎత్తారు, గేట్లు ఎత్తేటప్పటికి ప్రవాహం వచ్చేసింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఏంటి మీకున్న అబ్జర్వేషన్లో, మీరేం గమనించారు ఎంపీ గారు? అసలు బుడమేరుకి గేట్లే లేవు. రెండోది ఏంటంటే ఇక్కడ రకరకాల కారణాలు, కొన్ని ఆక్రమణలు 2019 నుంచి 2023 వరకు కొన్ని ఆక్రమణలు జరిగాయి. అంతేకాకుండా బుడమేరుని మేము 2014 నుంచి 2019 కాలంలో కృష్ణా నదిలో కలపడానికి ఛానల్ను విత్తు చేసి మేము దాని మీద ఒక ప్లానింగ్ చేసుకుని ఆల్రెడీ శాంక్షన్ అయ్యి పనులు కూడా మొదలుపెట్టినాక 2019 నుంచి 2023 నుంచి వచ్చిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవటం, అసలు ఒక్క క్లాలవును కూడా క్లీన్ చేయలేకపోవటం, ఎక్కడైతే డెలివరీ కెనాల్స్ ఉన్నాయో వాటి దగ్గర మొత్తం పేరుకుపోయి ఉండటం, ఇది ఇంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా మట్టి తోగుపోవటం. ఎక్కడికక్కడ బుడమేరుకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో 2019 నుంచి 2023 వరకు మట్టి అమ్ముకుంటాం. ఇవన్నీ కారణాల వల్ల ఈ బుడమేరు పరిస్థితి ఇట్లా ఉంది. దీనికి మొత్తానికి కారణం గత ప్రభుత్వం చేసిన అక్రమాల వల్లే ఇవాళ బెజవాడికి దుస్థితి వచ్చింది. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు అంటున్నారు, గేట్లు లేవు అనేది అందరికీ జగం ఎరిగిన సత్యం. మరి గేట్లు లేని వాటిని గేట్లు తెచ్చి ఎలా పెట్టారు ఇప్పటికి అర్థం కాలేదు. సరే, ఇంకొక అంశం ఎంపీ గారు, ఈ ఇప్పుడు ఎన్ని రోజుల్లోపు ఈ సమస్యకి పరిష్కారం, అంటే యథాతథ స్థితి, అంటే మామూలుగా జనం యథాతథ స్థితికి రావడానికి ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసే స్పీడ్ పనుల్లో సుమారు 7-8 రోజుల్లో నార్మల్ పరిస్థితికి వస్తుంది. పాత విజయవాడ ఏ విధంగా ఉందో ఆ విధానికి వచ్చే విధానికే ఉండడానికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా
మొన్నటి వరకు మేము రిలీఫ్ ఆపరేషన్స్ మీద పెట్టాం, ఇవాళ క్లీనింగ్ కానీ వాళ్ళ వైద్యం మీద కానీ వాళ్ళ పారిశుద్ధ్యం మీద కానీ ఇట్లా రకరకాల ఇష్యూస్ మీద తీసుకొచ్చి ఎక్కడైతే నీరు తగ్గిందో అక్కడ స్ట్రీట్లు కాడి నుంచి ఇళ్ళు క్లీనింగు, అంతేకాకుండా ఎక్కడైతే వైద్య సదుపాయాలు అందాలో ప్రతి సచివాలయంలో వైద్యులు అందుబాటులో మందులు అందుబాటులో ఉండేటట్టు మెడికల్ క్యాంపులు కూడా ఎక్కడ పెడితే అక్కడ అన్ని డివిజన్లోనూ 32 డివిజన్లోనూ మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. ఓకే ఎంపీ గారు, అంటే ఇప్పుడు ఎవరైతే విజయవాడ నగరంలో ఇప్పటికీ 250 ఎంపీ గారు అంటే 7 to 8 డేస్ లో మొత్తం యథాతథ స్థితికి కంట్రోల్లోకి వచ్చేస్తుంది అంటున్నారు. మరి బుడమేరు ఏదైతే ఇప్పుడు కాలువలు గండిపడిందో అక్కడ మూడవ అది కూడా పూర్తి అవడానికి ఇంకెంత సమయం పట్టింది? ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నిమ్మల రామానాయుడు గారు వర్క్ చేస్తున్నట్టు మీరు కూడా పర్యవేక్షించారు, అది ఇందాక ఏరియల్ రివ్యూలో కూడా చూస్తే చాలా పొడుగ్గా ఉంది. ఇప్పుడు స్పెషల్గా ఆర్మీ టీమ్స్ దిగినాయి అక్కడికి, అది ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది? మేము నిన్న సాయంత్రానికి రెండో బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. నిర్మల రామానాయుడు గారు, మన నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పర్యవేక్షిస్తా ఇవాళ మూడో బ్రిడ్జ్కి పనులు కూడా మొదలైనవి. అంతేకాకుండా ఆర్మీ సహకారం కూడా తీసుకున్నాం. ఇది అన్నింటిలోకి అతి పెద్ద బ్రిడ్జి మూడో బ్రిడ్జి. రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ మూడో బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. తప్పకుండా ఎల్లుండి మార్నింగ్ అయితే మొత్తం పరిస్థితి కంట్రోల్లోకి వచ్చి మూడో బ్రిడ్జ్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇందాక నిన్న ఇవాళ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే, ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు ఉన్నాయి, అసలు బుడమేరు అవుట్లెట్ విజయవాడ నుంచి వెళ్ళే దగ్గర ఎక్కడన్నా బ్లాక్ అయ్యిందా, ఎన్ని ప్రాంతాలు పర్యవేక్షించారు. నిన్న కూడా మీరు చూస్తే ఆయన ఎనికేపాడులో కానీ నిన్న మీకు ఒక ట్రైన్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. మొత్తానికి సత్యనారాయణపురం దగ్గర ఉన్న అసలు ఏంటి, అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, అక్కడ ఆయన వెళ్ళటం ఏంటి, ఆ బుడమేరు పరిశీలించి ట్రైన్ రావటం ఏంటి, అసలు ఏంటి, అసలు ఆ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి, అంటే ఎట్లా ఉందంటే కొంచెం ఎట్లా ఒక 1 feet డిస్టెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రైన్కి పక్కన ఉన్నారు. నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ రకమైనటువంటి పరిస్థితిని ఎదురయ్యి ఉండదేమో అని అనిపిస్తుంది. చూస్తే అక్కడ మధురా నగర్లో గండిపడింది బుడమేరు, కానీ తెలియంగానే వారు ఆగకుండా అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించే సమయంలో ట్రైన్ రావడం జరిగింది. ఆ సమయంలో అక్కడ గండిపడింది మధురా నగర్ కూడా ప్యానిక్ అవ్వకుండా చంద్రబాబు మధురానగర్లో రైల్వే ట్రాక్ నుంచి వాటర్ వెళ్తుందని తెలిసి మధురానగర్ ఆ ప్రాంతంలో వాటర్ వెళ్తుందని తెలిసి వెంటనే వారు అక్కడికి వెళ్ళటం జరిగింది. అప్పుడు వెళ్లే సమయానికి ట్రైన్ రావడంతో అందులో ఆయన కదిలితే జనాలు కూడా పానిక్ గా కదులుతారని ఆయన ఎక్కడికి భయపడకుండా అట్లా నుంచుని అట్లా వెళ్ళవలసి వచ్చింది. ట్రైన్ కూడా అప్పటికే అందరూ కూడా ట్రైన్ కూడా స్లో చేశారు. ఇక్కడ ఉన్న పరిస్థితి జనాలని ప్రజల్ని కూడా చూసి మెల్లిగా ట్రైన్ వెళ్ళటం జరిగింది. ఆయన కనుక పానిక్ అయ్యటం లేకపోతే ఆయన కనుక పక్కకు వెళ్తే ప్రజలు కూడా భయంతో వెళ్తారని చెప్పి ఆయన అట్లాగే నుంచుని ఉండటం జరిగింది. నుంచుని భయం లే జన ప్రజలు భయపడకుండా ఆయన అట్లా నుంచుండటం వల్లే అంత నియర్గా ట్రైన్ వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఓకే ఎంపీ గారు, అంటే అసలు ఒక ముఖ్యమంత్రిగా అంటే ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన నిత్యం రోజుకి 20 గంటలు ప్రజల్లో తిరగటం, నీళ్ళల్లో తిరగటం, జేసీబీలకి తిరగటం, ఇట్లా కాలువల మీద తిరగటం, బోట్లలో తిరగటం, అసలు ఏంటి అంతటి ప్రణాళిక అవసరం అంటారా, అంత ప్రణాళిక చేస్తేనే అది సొల్యూషన్ వస్తుందంటారా, ఏంటి దానిపైన మీ అభిప్రాయం? ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం, మా విజయవాడ చేసుకున్న అదృష్టం. ఇదే పానిక్ సిచ్యువేషన్ ఎవరు ఉన్నా కూడా ఇవాళ మా పరిస్థితి అదుపులో ఉండేదే కాదు. ఇవాళ ఆయన అంత శ్రమించి కష్టపడుతున్నారు వల్ల ఆయనకు నిజంగా చూస్తే మనం అందరం కూడా ధన్యవాదాలు, మా విజయవాడ ప్రజలు చెప్పిన ధన్యవాదాలు తెలుపుకోవాలి. 22 గంటలు ఫస్ట్ రోజు అయితే 22 గంటలు ఒక గంట రెడీ అవడానికి కానీ ఒక గంట సమీక్షలకు కానీ గడిపారు. రెండో రోజు నుంచి ఎక్కడికెక్కడ డిఫాల్ట్స్ ఉన్నాయో వాళ్ళ ఆయన మమ్మల్నే కాదు అధికారులనే కాదు ఎడ్యుకేట్ చేస్తా ఇట్లా ఇట్లా మనం చూస్తే నిజంగా మొదటి రోజు భోజన వసతులు ఉన్నా కూడా ప్రజల వద్దకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంది విజయవాడ. అటువంటి పానిక్ సిచ్యువేషన్ నుంచి ఇవాళ నిన్న చూస్తే మన కేంద్ర మంత్రి చౌహాన్ గారు వచ్చినప్పుడు వారు కూడా మొత్తం అబ్జర్వ్ చేసి నిన్న సాయంత్రం రివ్యూ మీటింగ్ లో ఒకటే చెప్పారు, నేను మొత్తం అన్ని ప్రదేశాలకి వెళ్ళాను, ఎక్కడైతే 5 రోజుల్లో వరద ఇంకా నీళ్లు ఉన్నాయో అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళాను, ఎవరు కూడా ఆహారం అందలేదు, మంచినీళ్ళు అందలేదు, పాలు అందలేదని చెప్పలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో
ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా గొప్పగా ఉంది. ఇటువంటి మానవీయ కోణంలో ఉన్న మీకు నమస్కారాలు చేస్తున్నానని ఆయన నిజంగా చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం మా అందరికీ కూడా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఇవాళ ఎక్కడ ఆయన ఎక్కడ పర్యటించినా కూడా మనం చూస్తే వరద ప్రాంతాల్లో వెళ్తే ప్రజలు చాలా ఆగ్రహంతో ఉంటారు. అటువంటి ఆగ్రహ జ్వాలలు లేకుండా వారికి సదుపాయాలు నిజంగా వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందుల్లో వాళ్ళకి చిరాకేస్తుంది. వాళ్ళ ఇబ్బందుల్ని తట్టుకుని కూడా ఆయన చేసే ప్రయత్నాన్ని వాళ్ళు అభినందించడం చాలా గొప్ప విషయం. ఆయన నిజంగా చూస్తే ప్రతి ఇష్యూ మీరు చూడండి, ప్రతి ఇష్యూ కూడా మైక్రో అనాలిసిస్ చేసే వ్యక్తి. అటువంటి ఏం చేస్తున్నారు మైక్రో అనాలిసిస్ అంటే ఏంటి ఎంపీ గారు? ప్రాంతంలో సహాయ చర్యలే ఎంపీ గారు. మైక్రో అనాలిసిస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, మైక్రో అనాలిసిస్ ఏ స్థాయిలో జరుగుతుంది? మీరు చూస్తే మన వరద ప్రాంతంలో ఎక్కడైతే వరద తగ్గిందో ప్రతి ఇంటిలోనూ వరద క్లీనింగ్ కి దాదాపు 250 ఫైర్ ఇంజన్లు తెచ్చారు. స్ట్రీట్ క్లీనింగ్ కాదు, ప్రతి ఒక్క సుమారు 70,000 ఇళ్లు క్లీన్ చేయాలి, దానికి సరిపడా ఫైర్ ఇంజన్లు తెచ్చారు. అంతేకాకుండా కార్ వాష్ మోటార్లు కూడా, టైము 5-6 రోజులు అవ్వాలని కార్ వాష్ మోటార్లు కూడా దాదాపు ఒక 500 తెప్పించారు. చూస్తుంటే ముందు పారిశుద్ధ్యం తప్పకుండా. ఇవాళ మైక్రో మనం ప్రతి ఇల్లు ఇల్లు క్లీనింగే కాదు, మనం చూస్తే చాలా చోట్ల ఇవాళ కార్పెంటరీ వర్క్లే కానీ బ్యాంచ్ ఎలక్ట్రికల్ వర్క్లే కానీ ఆఖరికి గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే వర్కర్లు కానీ అంతేకాకుండా స్కూటర్ మెకానిక్లు కానీ రాష్ట్రం నలుమూల నుంచి విజయవాడ తెప్పించబోతున్నారు. అంటే నిజంగా మనం ఒక ఇల్లు క్లీన్ చేసినాక ఇంట్లో వడ్రంగితో పని ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ పోయిలు మునిగిపోయినాయి కాబట్టి గ్యాస్ స్టవ్ రిపేర్ మెకానిక్ ఉంటారు. టూ వీలర్లు బోర్డు అన్ని కొట్టుకుపోయినాయి కాబట్టి టూ వీలర్ మెకానిక్లు ఉంటారు. ఇట్లా ప్రతి ఒక్కరిని విజయవాడ తీసుకొచ్చి తప్పకుండా విజయవాడ ప్రజలు ఇబ్బంది పడకుండా 3-4 రోజుల్లో ప్రజలు నార్మల్ స్టేజ్కి వచ్చేటట్టు చేద్దామని చూస్తున్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇన్సూరెన్సులు 10 రోజుల్లో క్లెయిమ్ ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీలు కోరారు. అంతేకాకుండా రేపు నుంచి ఒక కాల్ సెంటర్ పెట్టబోతున్నారు. ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు ఇన్సూరెన్స్ అనేది ఎక్కడైతే ఇబ్బంది పడకుండా ఆ కాల్ సెంటర్లో కనుక వచ్చి రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వం తరపున ప్రతినిధులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి సరైన డాక్యుమెంట్లు కనుక మనం ఇస్తే 2-3 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ చేసే విధంగా ఒక ప్రభుత్వం తరపున కాల్ సెంటర్ పెట్టబోతున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే దేశం మొత్తం మీద వరద వచ్చిందంటే వరదకి సహాయ కార్యక్రమాలే చేస్తారు, కానీ వరద వెళ్ళిపోయినాక బురద తుడవటం, వాహనాలకు ఇన్సూరెన్స్ ఇప్పించడం, ఇంకా చిన్న చిన్న షాపులకి మీరు చూస్తే షాపుల్లో చాలా చిన్న చిన్న మంది వర్తకులు షాపులు కోల్పోయారు. వాళ్ళందరికీ బ్యాంకులతో మాట్లాడి ఏ విధంగా సాయం చేయొచ్చు. అంతేకాకుండా MSME అంటే చిన్న పరిశ్రమలు అన్నీ కూడా బ్యాంక్ లోన్లు ఉంటాయి, వాళ్ళకి మానిటోరియం పీరియడ్ ఇప్పించడమే కాకుండా లోన్లో కొంత అమౌంట్ని తగ్గించమని బ్యాంకు వాళ్ళు కోరారు. నిజంగా చూడండి, బ్యాంకు వారికి మీటింగ్ పెట్టి వాళ్ళని ఒకటే చెప్పారు, కస్టమర్ లేకపోతే బ్యాంకులు లేవు. ఆ కస్టమర్లు అందరూ చాలా బాధల్లో ఉన్నారు కాబట్టి కొంత సాధిక సాయం చేయండి. లోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత లోన్ అమౌంట్ తగ్గించడమే కాకుండా ఇన్స్టాల్మెంట్లో మానిటోరియం పీరియడ్ ఇవ్వండి అని చెప్పడం, అంటే ప్రతి విషయంలోనూ మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు. ఇట్లన్నిటితో పాటు అసలు ఎక్కడ ఫ్లడ్ ఉంది, ఏ విధంగా వాటర్ క్లియర్ అవుతుంది, ఆయన స్వయంగా వెళ్ళి ప్రతి కాలనీలో తిరిగి అవుట్లెట్లు ఎట్లా ఉన్నాయి, అవుట్లెట్ కొల్లేరు వరకు వెళ్ళారు పరిస్థితి చూస్తే, ఈ ఎక్కడైతే బుడమేరు ఎటు ప్రాంతాల్లో ప్రయాణిస్తుందో అన్ని ప్రాంతాలకు వెళ్ళి అవుట్లెట్లు ఎక్కడెక్కడ నుంచి మునిగి ఉన్నాయో నిజంగా చూస్తే, నిన్న ఆయన ఎనికైపాడు వెళ్ళినప్పుడు అక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి అవుట్లెట్ దగ్గర. ఆయన అంతేకాకుండా మధురా నగర్లో కూడా అదే పరిస్థితి. ముందు ఆ కెనాల్ క్లీనింగ్ పెట్టి ముందు వాటర్ అనేది ఫ్రీగా బయటకు వెళ్లే విధంగా చూస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రీచ్ పడిన 3వది క్లోజ్ అవ్వడానికి నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వీటికి తోడు కృష్ణా జిల్లాలో మిగతా చోట్ల ఎక్కడెక్కడ మునిగిందో కూడా మొత్తం ఏరియల్ సర్వే చేస్తున్నారు. నిజంగా ఆయన కష్టం చూస్తే 74 సంవత్సరాలు ఒక కుర్రోడి లాగా మేము పరిగెత్తలేకపోతున్నాం. ఆయన పరిగెత్తిన దానికి చూస్తే నిజంగా ఆయన చేసే శ్రమని, ఆయన చేసే కష్టాన్ని జీవితంలో ఎవరైనా నిజంగా చూస్తే రుద్దు తుఫాన్లో ఆయన పడ్డ కష్టం అనేది మేము కళ్ళ ఎదురు చూస్తున్నాం. దానికి మించి కష్టం పడుతున్నారు. ఎందుకంటే అదే రుద్దు తుఫాను వేరు, ఇవాళ
రోజు రోజుకి పరిస్థితులు ఎటు మారుతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఆయన చేసే ఇటువంటి గొప్ప పనులు ఆయన వల్లే సాధ్యం, దేశం మొత్తం మీద ఆయన వల్లే సాధ్యం. నిన్న ప్రదేశ నిన్న చౌహాన్ గారు కూడా ఒకటే చెప్పారు, సార్ నేను కూడా ఎన్నో క్రైసిస్ చూశాను కానీ ఇంత విపత్తు అనేది ఎప్పుడూ చూడలేదు. దీన్ని మీరు హ్యాండిల్ చేసిన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ నేను కూడా హ్యాండిల్ చేశాను కానీ మీరేంటి సార్ ఇన్ని 5 రోజులు ఇక్కడ బస్సులో పడుకుని ఇక్కడే నిద్రపోయి ఇక్కడే బట్టలు మార్చుకుని ఇక్కడే ఉండి ప్రజల మధ్య ఉండి నిరంతరం తెలుసుకోవడం అనేది నా వల్ల కూడా కాలేదు. ఇంత అని అటువంటి సీనియర్గా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా ఆయన్ని పొగట్టడం చూస్తే నిజంగా మనం ఆలోచించాలి. అటువంటి గొప్ప వ్యక్తి వల్ల ఇవాళ మా విజయవాడ ప్రాంతం 5-6 రోజుల్లో నార్మల్ స్టేజ్కి వస్తుందని మేమందరం అనుకుంటున్నాం. ఓకే ఎంపీ గారు, అంటే మొత్తం మీద చూస్తే మీరు చెప్తున్నారు అసలు మైక్రో లెవెల్లో వెళ్ళటం. నేను దాదాపు 2004 జర్నలిజంలోకి వచ్చి అంటే 20 ఇయర్స్ దాదాపు ఎన్నో వరదలు లేకపోతే ఎన్నో ఉప్పెనలు చాలా చూసాం, చాలా కవరేజ్ చేసాం, వెళ్ళాము. మరి కానీ ఇప్పుడు ఫస్ట్ టైము ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి ఇళ్ళు క్లీన్ చేపించడం అనేది అసలు ఒక కొత్తగా వింటున్నాం. అట్లాగే మోటార్స్, ఏదైతే వెహికల్స్ క్లీనింగ్ చేసే మోటార్స్ ఉంటాయో వాటిని తేవటం, ఎలక్ట్రీషియన్ని స్టేట్ వైడ్గా ఉన్న వాళ్ళని తెప్పించటం, అట్లాగే ఎవరైతే అసలు గ్యాస్ స్టవ్స్ మనం ఊహించలేము, గ్యాస్ స్టవ్స్ అనేది ముందు ఇంట్లో అవన్నీ తడిసిపోయి ఉంటాయి, మొత్తం బ్లాక్ అయి ఉంటాయి, వాటిని క్లీన్ చేయడానికి దాదాపు 400 మందిని ఎంగేజ్ చేసి తీసుకొచ్చి ముందు ఇళ్లలో పోయి అవి క్లీన్ చేయమని చెప్పటం, అసలు ఇవన్నీ కొంచెం అసలు ఏంటంటే కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంది. ఏంటి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉన్న వ్యక్తి అసలు ఏ మైక్రో లెవెల్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యకి సొల్యూషను ఆయనే ఎత్తికి ఆయనే చూపిస్తున్నాడు. వాళ్ళు కూడా ఆలోచించుండరేమో, అరే రేపు ఇవన్నీ చెయ్యాలేమో అని వాళ్ళు అనుకున్నారేమో, కానీ ఈయన ఆలోచిస్తున్నట్లుందే ఏంటి అసలు. ఇప్పుడు దాదాపుగా ఫస్ట్ టైం మీరు ఎంపీ, ఆయనతో మీరు ఫస్ట్ టైం కలిసి వర్క్ చేస్తున్నారు, ఫస్ట్ టైం అసలు ఏమనిపించింది, ఏం గమనించారు ఆయనలో, మీరు చూసినటువంటి ఆ కోణం ఏంటి? నిజంగా అటువంటి గొప్ప వ్యక్తితో నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన దగ్గరుండి నేను చూడటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అసలు మీరు చూస్తే ఇన్సూరెన్స్ 2-వీలర్లు ఎన్నో పోయి ఉన్నాయి. అటువంటిది ఎవడైనా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి క్లెయిమ్ చేస్తారు, అటువంటిది అవసరం లేకుండా క్లెయిమ్స్ కాల్ సెంటర్లో 2-3 రోజుల్లో క్లెయిమ్ వచ్చే విధంగా అధికారులతో ఒత్తిడి చేపించడం, నిజంగా ఇటువంటి గొప్ప మహానుభావుడితో పనిచేయటం అసలు నిజంగా మనం ఊహించని విషయాలు. మనం ఇన్ని క్రైసిస్ చూస్తాం కానీ ఇంత మేధావి, ఇంత గొప్ప కష్టపడే వ్యక్తి చూడండి, ఎంత మైక్రో మేనేజ్మెంట్. ఇంట్లో వరదలో మునిగిపోయిన వ్యక్తులు కూడా ఇంకా ఏం చేయాలనేది ఆలోచిస్తుండ్రు. వాళ్ళ ఇంట్లో ఒక ఇంట్లో బురద తొడవటంతో పాటు కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్ని, అంతేకాకుండా గ్యాస్ స్టవ్లు క్లీన్ చేయటం, ఇవన్నీతో పాటు మెకానిక్లు, ఇన్సూరెన్స్లు, బ్యాంక్ లోన్లు, వారు కనుక చిన్న చిన్న శారీలు, వాళ్ళకి దుప్పట్లు, అన్నిటికన్నా ముఖ్యంగా చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఎక్కడైనా మునిగిపోయిన ప్రతి ఇంటికి కాంపెన్సేషన్ ఇచ్చి చిరు వ్యాపారులు వ్యాపారం మొత్తం దెబ్బతినిపోయింది. అటువంటి దెబ్బతిన్నాక అటు చూస్తే ఒకటే, వాళ్ళందరి వ్యాపారాలు లైన్లోకి రావాలి, వాళ్ళని ఏ విధంగా సహాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి ఆర్థిక సహాయం చేసి రెండు కలిపి చిరు వ్యాపారులు ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి. మీరు చూస్తే విజయవాడలో ఎంఎస్ఎంఈలు అంటే అన్ని కూడా 50 లక్షలు 60 లక్షలు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు పెంచిన పరిశ్రమలు. నిజంగా చూస్తే ఎక్కువ మంది కార్మికులు, రోజువారీ కార్మికులు. ఆయన ఒకటే చెప్పారు, రేషన్ ఇచ్చేటప్పుడు మేము ఒకటే అడిగాం, సార్ తడిసిపోయిన ఇళ్ళకి ఇద్దామా, తడవని వాళ్ళకి కూడా ఇద్దామంటే లేదు, రోజువారీ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు విజయవాడలో, వాళ్ళందరికీ రేషన్ ఇవ్వాలి, గత 6 రోజుల నుంచి పని లేదు, వాళ్ళందరూ అవస్థలు పడుతున్నారు, ప్రస్తుతం ఉన్నారు, రేషన్ ఇవ్వాలి. అంటే మానవీయ కోణం, నిజంగా ఒక వ్యక్తిలో మానవీయ కోణం. అంతేకాకుండా ఆయన నిజంగా ప్రజల వద్దకు వెళ్ళి సమస్యను తెలుసుకుంటుంటే ఆయన పడ్డ బాధ నిజంగా ఒక చోటైతే వారి కంట్లో నుంచి కూడా నీరు వస్తాం. నిజంగా మా అందరికీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి ముఖ్యమంత్రి ఎందుకనండి, ఎందుకు అంత బాధపడి కన్నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ముఖ్యంగా ఎంపీ గారు కన్నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎక్కడ పడ్డ బాధ, ఒక చోట ఒక తండ్రి తాను 2 రోజులుగా అనుభవించిన బాధ తెలిసి ఒక పిల్లవాడికి మంచినీళ్ళు ఇవ్వలేకపోయాను సార్, మీరు వచ్చినాకే ఇవ్వగలిగాను అని చెబుతుంటే ఆయన నిజంగా మరి ఒక భోజనం అడగలేదు, పాలు అడగలేదు, ఒక మంచినీళ్ళు అడుగుతున్నారంటే
ఏ దుస్థితిలో మనం ఎంత పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో అని ఆయన చాలా బాధపడ్డ విషయం. అది చూసి నిజంగా మా అందరికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అనిపించింది. కాబట్టి మేమందరం కూడా ఆయన లాంటి వ్యక్తి అట్లా కష్టపడటం మా వల్ల అవుతుందా అంటే నిజంగా అవదు కూడా. అటువంటి ఆలోచనలు మాకు ఎవరికన్నా వస్తాయంటే దేశం మొత్తం మీద కూడా అటువంటి ఆలోచనలు రాగలిగే వ్యక్తి ఆయన ఒక్కరే నిజంగా. అందుకే ఆయన క్రైసిస్ లో ఇంకా చాలా కష్టపడతారు, చాలా షార్ప్గా పనిచేస్తారు. అటువంటి వ్యక్తికి దగ్గరగా ఉంటాం, నిజంగా దేవుడిచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. తప్పకుండా ఆయన దగ్గర ఆయనంత మేము షార్ప్గా ఆలోచించలేము, కానీ ఆయనలో ఒక 10% ఆలోచనలు అన్న మాకు వస్తే రాష్ట్రంలో కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం. కాబట్టి మేము చాలా మంది ఎమ్మెల్యేలు కానీ సీనియర్ ఐఏఎస్ ఎంపీలు కానీ ఆఫీస్ సీనియర్ ఆఫీసర్స్ కానీ ఆయనతో పనిచేయటం, ఆయన యొక్క ఆయనలాగా పనిచేయటం నేర్చుకోవాలని నేను మేమందరం కూడా ఆ విధంగా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి ఎంపీ గారు కొద్దిగా కొంత ఎవరైతే ఆఫీసర్లు ఫస్ట్లో 1 or 2 days కొంత యాక్టివ్గా పనిచేయలేదు, అసలు వాళ్ళు యాక్షన్లో రాలేదు, చెప్పినా కానీ వాళ్ళు వర్క్ చేయలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి, ఏంటి ఎందుకు ఏర్పడింది అటువంటి పరిస్థితి? ఒకటి సార్, అసలు ఆ పరిస్థితిని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. ఓకే, నిజంగా వెళ్ళలేని పరిస్థితి. ఆ రోజు నిజంగా చూస్తే మా దగ్గర 8 పడవలు ఉన్నాయి. పరిస్థితి ఇంత, మేము అన్ని చోట్ల నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి. పడవలే కాదు, ఆహారమే కాదు, అప్పటికప్పుడు ప్రొక్యూర్మెంట్ తీసుకుని పడవలు వచ్చేపాటికి లూధియానా నుంచి, ఒరిస్సా నుంచి, అస్సాం నుంచి, ఇటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా పడవలు రావడం వల్ల మేము చాలా ఇబ్బంది పడతా చేయాల్సి వచ్చిన పరిస్థితి. కొంతమంది ఆఫీసర్లు నిజంగానే సహాయ కార్యక్రమాలని అడ్డుకోవడం కూడా జరిగింది. అటువంటి వారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని సహాయ కార్యక్రమాలు, ఫుడ్ వెళ్ళే వెహికల్స్ కూడా ప్రజల వద్దకు వెళ్లకుండా కొంత రాజకీయం చేయడానికి, ఎక్కువ మంది కాదు, ఒక 5% ఆఫీసర్లు ఆ విధంగా చేశారు. కానీ 95% ఆఫీసర్స్ అయితే మాత్రం ప్రతి నిత్యం 24 గంటల్లో 20 గంటలు పనిచేస్తున్నారు. వాళ్ళని కూడా అనుకోవడానికి ఏం పరిస్థితి లేదు. ఆ ఒక్కరోజు కొంచెం అర్థం కాని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ తీసుకున్నాక మాత్రం అందరూ కూడా యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టారు. ఓకే, అంటే కొద్దిసేపటి క్రితం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారితో రివ్యూ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఆయన కళ్ళంటే నీళ్లు కనిపించాయి, ఆయన అంత ఆ కష్టం ఆ బాధ వాళ్ళు పడుతున్నటువంటి సమస్యలని, నిజంగా ఇటువంటి పరిస్థితిని ఎక్కడా నేను చూడలేదనేటువంటి దాన్ని కూడా ఆయన కామెంట్ కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం నుంచి 3,300 కోట్ల రూపాయలు 2 రాష్ట్రాలకే అని అంటున్నారు, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అనుకుంటున్నారు ఎంపీ గారు? మాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన డ్యామేజ్ తెలంగాణలో జరగలేదు. 70-75% ఆంధ్రప్రదేశ్కి వస్తుందని అనుకుంటున్నాం మేము. అంతేకాకుండా నిజంగా మానవీయ కోణం మీరు చూస్తే ఆయన నిజంగా మానవీయ కోణం ఆయనకి ఎక్కువ. అటువంటి వ్యక్తి ఎవరు కష్టాల్లో ఉన్నా కష్టాలు తీరే వరకు కష్టపడి వాళ్ళ కష్టాలు తీర్చాలనుకునే వ్యక్తి. ఎవరు కూడా హ్యాపీగా ఉండాలి, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు హ్యాపీగా ఉండాలి, ఎటువంటి బాధలు ఉండకూడదనే వ్యక్తి. అటువంటి వ్యక్తి కాబట్టి పర్సనల్ ఎమోషన్స్ కూడా ఆపుకోలేకపోతున్నారు ఈ విపత్తు చూసి. నిజంగా ఆయన చలించిపోవటం మనం చాలా తక్కువ అరుదుగా చూస్తాం. నిజంగా వాళ్ళు విపత్తు చూసి ఆయన చలించిపోతున్నారంటే నిజంగా మానవీయమైన ఆయనలో ఉన్నది. పర్సనల్గా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి, ప్రజల్లో నేను ఉన్నాను అనే భరోసా కల్పించాలి, నేను ఉన్నానని ధైర్యం చెప్పాలి అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. కాబట్టి అదే ఉద్దేశంతో ఆయన ఎక్కడికెక్కడికి వెళ్ళి ధైర్యం చెప్తున్నారు. నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే వివిధ డిపార్ట్మెంట్స్ కానీ ఆయన క్లియర్గా ఒకటే కోరుతున్నారు, ఒక్క వ్యాపారి కనుక 30 లక్షలు సంపాదిస్తే, ఇవాళ ఆయన వ్యాపారం పోవడం వల్ల సంపాదించిన 30 లక్షలు పోతున్నాయి, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతున్నారు. మీరు ఆ కాలంలో ఆలోచించండి, అందరూ నిరుపేదలైపోతున్నారు. కాబట్టి ఆ మానవీయ కోణంలో ఆలోచించండి ఆయన నిజంగా కదిలే నిజంగా. ఎందుకంటే ఎక్కువ మంది ఇవాళ బిలో మధ్య తరగతి వాళ్ళు ఉండే ప్రాంతం అంతా ఎఫెక్ట్ అయిపోయి ఉంది మనం. నిజంగా అటువంటి ప్రాంతంలో నిజంగా మనం మానవీయ కోణంతో ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, లోకేష్ గారి ప్రణాళిక అసలు ఏంటి? కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్గా కూర్చున్నట్లున్నారు, అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు, ఏంటి అక్కడ ఏదో మీరు
అనేక రివ్యూలు జరుగుతున్నాయి, అనేక ప్రణాళికలు జరుగుతున్నాయి. ఉదయం రివ్యూ జరిగింది, ఈవినింగ్ ఒక రివ్యూ జరిగింది. ఏంటి ఆ కమాండ్ కంట్రోల్ నుంచి మీరు చేస్తున్నటువంటి ఆపరేషన్ ఏంటండి ఎంపీ గారు? ఆ కమాండ్ కంట్రోల్ నుంచి ముఖ్యంగా అందరికీ భోజనం అందుతుందా, ఒక కాల్ సెంటర్ పెట్టామండి. కాల్ సెంటర్లో ఎవరైనా ఒక ఎస్ఎంఎస్ ఇచ్చినా ఇమ్మీడియట్గా అక్కడికి డిస్పాచ్ అయ్యే విధంగా కాల్ భోజనాలు వసతులు అందుతున్నాయా, అసలు ఫ్లడ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, రాబోయే 24 గంటలు ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఎలర్ట్ చేయాలి, అసలు ఫ్లడ్ కంట్రోల్ ఏ విధంగా చేయాలి, 3 బ్రిడ్జ్లు ఏ విధంగా పోడ్చాలి, ఎప్పటికప్పుడు మనం ఫ్లడ్ సిచ్యువేషన్ బ్రిడ్జ్లు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, మనం డ్రోన్ ఉపయోగించి ఇక్కడ అక్కడ అక్కడ నుంచి ఇక్కడికి ఎప్పటికప్పుడు డ్రోన్ 3-4 డ్రోన్స్ వాడతా, బ్రిడ్జ్ ని కంట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది, బ్రిడ్జ్ దగ్గర వర్క్ ఎట్లా జరుగుతుంది, అంతేకాకుండా డ్రోన్స్ ద్వారా ఫుడ్ ఎట్లా చేస్తున్నాం, డ్రోన్స్ ద్వారా సప్లైస్ ఎట్లా చేస్తున్నాం, ఆధునిక టెక్నాలజీని ఎట్లా వాడుకోవచ్చు, ఇవన్నిటిని ద్వారా లోకేష్ గారి ద్వారా, లోకేష్ గారు వచ్చినాక 2 రోజుల నుంచి మనం చూస్తే హెలికాప్టర్లు వచ్చినాయి, బోట్స్ వచ్చినాయి, అన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రిలీఫ్ ఆపరేషన్స్ చూస్తున్నారో, వీరు అవి సరిగ్గా ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదో ఇవన్నీ కూడా ఇవాళ ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ మానిటరింగ్ చేస్తుంది. నిత్యం ప్రజల దగ్గరికి ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, సారికి ఎటువంటి సమస్యలతో వారి దృష్టికి తీసుకెళ్ళాలి, ఇటువంటి అన్ని కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జరుగుతున్నాయి. నిజంగా ఇద్దరు కూడా సారుతో పాటు లోకేష్ గారు కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తా, మంత్రులకు కానీ సీనియర్ ఎమ్మెల్యేస్ కానీ ఎక్కడికక్కడ వార్డుల్లో ఏర్పాటు చేసి వాళ్ళ పర్యవేక్షణలో, సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో తప్పకుండా క్రమంగా వాళ్ళ పౌర ఇప్పుడు మనం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి సరుకులు పంపిస్తున్నాం, సరుకులు కరెక్ట్ గా వెళ్తున్నాయా లేదా, ఏమన్నా ఇది జరుగుతుందా అనేది కూడా ఇవన్నీ కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షిస్తుంది. ఓకే ఎంపీ గారు, మీరు కూడా ఏదైతే కేసినేని ట్రస్ట్ ద్వారా దాదాపు 5 రోజులుగా 6 రోజులుగా చాలా కార్యక్రమాలు చేసినట్టున్నారు, ఏంటి మీ ద్వారా జరిగినటువంటి ఏంటి మీ ట్రస్ట్ ద్వారా? నిజంగా మొదటి రోజు మేమైతే భోజనం అన్ని సప్లై చేసాం, మొదటి 3 రోజులు భోజనం సప్లై చేయడం జరిగింది. తర్వాత 2 రోజుల నుంచి అయితే భోజనాన్ని తీసుకెళ్లి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మేమైతే ముందు నుంచే సప్లై చేసాం. ఎక్కడైతే మొదటగా కొండ చిరియలు విడిగిన ప్రాంతం వెనుక 5వ డివిజన్ 7వ డివిజన్లో దుప్పట్లు బట్టలు ఇవ్వడం జరిగింది. మొత్తం నిన్నైతే దాదాపు 100,000 గుడ్లు కానీ 150,000 బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఇట్లా ప్రతిరోజు భోజనం వసతులే కాకుండా ఫ్రూట్స్ కానీ దాదాపు 100,000 మందికి నిన్న ఫ్రూట్స్ కూడా ఇచ్చాం. ఎట్లాగో ప్రభుత్వం భోజన వసతులు ఇస్తుంది కాబట్టి వై కాకుండా బిస్కెట్లు కానీ ఫ్రూట్స్ కానీ మెడికల్ సదుపాయాలు కానీ వీటన్నిటికి తోడు కోడిగుడ్లు ఇట్లాంటి పౌష్టికాహారాలు కానీ ఎక్కడి నుంచి అయినా మేము కూడా ఒక కాల్ సెంటర్ పెట్టుకున్నాం, ఎక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా మేము అటెండ్ అవుతున్నాం. అంతేకాకుండా ప్రతి డివిజన్లోనూ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కమిటీలు వేసాం. ఎక్కడైనా ఏదన్నా అందలేదు అనుకుంటే మా ఆఫీస్ ద్వారా ఉన్న మా ఆఫీస్లో కూడా స్టోర్ చేసాం అన్నీ. మా ఆఫీస్ ద్వారా దుప్పట్లు కానీ బట్టలు కానీ అంతేకాకుండా ఛార్జర్లు, ఛార్జింగ్ లైట్స్ విత్ మొబైల్ ఛార్జర్స్, సోలార్ లైటింగ్ అండ్ సోలార్ మొబైల్ ఛార్జర్లు సుమారు దాదాపు 8,000 మొబైల్ ఛార్జర్లు మా నాయకులు కార్యకర్తల ద్వారా పంపించాం, అందరికి పంచడం జరిగింది. వీటన్నిటికీ తోడు ఎక్కడ ఏది వైద్య సదుపాయాలు అందాలన్నా కూడా, మేజర్ వైద్య సదుపాయాలు అందాలన్నా కూడా మేము దగ్గరుండి తీసుకెళ్లి మనం ఎక్కడైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటి దగ్గర తీసుకెళ్తున్నాం. ఇట్లా వివిధ రకాల సేవలు, ముందు రోజు భోజనం మీద దృష్టి పెట్టాం, 2 రోజుల నుంచి ప్రభుత్వం భోజనం మీద భారీగా దృష్టి పెట్టడం వల్ల వివిధ రకాల డిఫరెంట్ సేవల్లో మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. ఓకే, అట్లాగే ఎంపీ గారు, ఏంటి అసలు ప్రకాశం బ్యారేజ్కి వచ్చినటువంటి బోట్స్, ఏంటి ఆ బోట్స్ మీద ఎంక్వైరీ జరుగుతుంది, ఏంటి అందులో ఏమైనా కుట్రకోణం ఏమైనా ఉందా, ఏంటి ఆ పైనుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ బోట్స్, అవి కరెక్ట్గా 4 బోట్లు రావటం ఏంటి, అన్నీ ఒకటే దగ్గర గుద్దుకోవటం ఏంటి, ఏంటి అది? అదే కుట్రకోణం దాగుందని అన్ని పార్టీలు వారు అనుకుంటున్నారు ఎక్సెప్ట్ వైసీపీ తప్పితే. ఓకే, నిజంగా చూస్తే మేమైతే ఇది కుట్రకోణం కింద ఉంది, ఎందుకంటే 4 బోట్లు ఒకేసారి రావడం, ఒకే గేట్ దగ్గర గుద్దుకుంటాం. ఇంతే కాకుండా ఆ రోజు నిజంగా మేమందరం కూడా ఎక్కడో ఉంటే ఉలిక్కి పడాల్సిన పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ జరిగే విధంగా వచ్చినాయి బోట్లు. మన అదృష్టం కొద్దీ మేజర్ డ్యామేజ్ లేకుండా పోయింది. మీరు చూస్తే ఈవెన్
కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా ఒక చూసి ఇది కుట్రకోణం దాగింది, దీన్ని దర్యాప్తు జరపాలన్నారు. మొత్తం ముక్త కంఠంతో ఉన్న అందరూ కూడా ఇది కుట్రకోణం అని అనుకున్నారు. మేము కూడా అది కుట్రకోణం కిందే భావిస్తున్నాం. కాబట్టి దర్యాప్తు జరుగుతుంది, దర్యాప్తులో నిజాలు తెలుస్తాయి. ఓకే, అయితే ఇప్పుడు వైసీపీ ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది ఎంపీ గారు, అట్లాగే కొంతమంది కూడా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇంత స్థాయిలో ఇలా జరగడానికి మొత్తం తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారి కారణం వల్ల ఇంత పెద్ద విపత్తు జరిగింది అనే దాన్ని బలంగా నెడుతూ ఉన్నారు. ఏంటి అంటే దానికి ఏం చెప్తారు మీరు? ఇవాళ మీరు చూస్తే జగన్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్యే మొన్న సింగనగర్కి వచ్చాడు. సింగనగర్లో మహిళలు నిలదీయటంతో ఓ పావు గంట వెళ్ళి తిరిగేసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఒక రోజు గ్యాప్ రెస్ట్ తీసుకుని మళ్ళీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి వచ్చారు. అక్కడ కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మేము సప్లై చేసిన మంచినీళ్ళు ప్యాకెట్లు వాళ్ళు తీసుకుని వెళ్ళి పంచడం మొదలు పెట్టారు. ఇంకొక విషయం చూస్తే భారీ విరాళం ఇస్తున్న జగన్ రెడ్డి అని హెడ్డింగ్లు వచ్చినాయి, కోటి రూపాయలు. అబ్బో చాలా మంచిగా ఇస్తాడు పోన్లే ప్రజలను ఆదుకుంటాడు అని అనుకున్నాం. తీరా చూస్తే ఒక కోటి రూపాయలు అంట. ఈ కోటి రూపాయలు కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎలా దానికి ఒక కమిటీ ఫామ్ చేశారంట. ఈ కమిటీ నిర్ణయం తీసుకోవడం ఏ రూపాయి కూడా ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఏ రోజు ప్రజల్లో లేడు. ఈ గత వారం రోజుల నుంచి ఏ రోజు ప్రజల్లో లేరు. ఒక్క మంచినీళ్ళు ప్యాకెట్ ఇచ్చిన పాపాను పోలేదు. ఇవాళ మేము ఇచ్చిన మంచినీళ్ళు ప్యాకెట్లు తీసుకుని వెళ్ళి మా దగ్గర ఉన్న బోటు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చూస్తుంటే మన సింగనగర్ లో ఆయన పర్యటిస్తుంటే వెనకమాల వరద సహాయం అందలేదని చెబుతున్నాడు. వెనకమాల పెద్ద ట్యాంకర్ లో వాటర్ బాటిల్స్ ఇస్తా కనపడతా ఉంటుంది. వాళ్ళ సాక్షి ఛానల్లోనే మేము వీడియోలు చూసాం. ఏంటంటే ఈయనకి రోజు డ్రామాలు 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 తప్పితే ఇంకోటి అలవాటు లేదు. అప్పుడేదో కోడికత్త డ్రామా, తర్వాత బాబాయ్ హత్య డ్రామా, తర్వాత గులకరాయి డ్రామా, ఇవాళ బురద రాజకీయం, ఈ బురద డ్రామా, ఇవన్నీ డ్రామాలు చేసే డ్రామా ఎమ్మెల్యే. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు. ఎందుకు బుద్ధి చెప్పాడు కూడా ఇంకా ఇప్పుడు జగన్ రెడ్డికి అర్థం కావట్లేదు. కాబట్టి ఇంకా సోషల్ మీడియాలో కూడా రకరకాల విమర్శలు ఏంటంటే కృష్ణా నదికి వరద తగ్గించడానికి ఇక్కడ గేట్లు ఓపెన్ చేశాడు. అసలు గేట్లు ఉన్నాయో లేదో తెలియదు. అసలు ఎంపీ గారు అసలు బుడమేరు యొక్క ఎటు నుంచి ఎటు వస్తుందో తెలియదు. రాజకీయం చేయటం డ్రామా చేయటం సారీ అండి, విపరీతంగా దగ్గు వచ్చేస్తుంది. మన 2 డేస్ ఉండేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ కూడా 101 ఫీవర్, బాడీ పెయిన్స్, విపరీతంగా ఇన్ఫెక్షన్ వచ్చింది. కానీ మీరు మాత్రం అలాగే నీళ్ళల్లో తిరుగుతున్నారు. అలాగే మీరు బాబు గారు 74 సంవత్సరాల వయసులో ఆయన యుద్ధం చేస్తున్నారు. నాకేమైనా 2 రోజులకే 40 సంవత్సరాలకి నా పరిస్థితి ఏమైనా ఇట్లా అయిపోయింది, నాకు అర్థం కాల మరి మీ బాడీస్ ఏంటి నా బాడీ పరిస్థితి ఏంటి అనేది నేను ఇప్పుడు దాన్ని రీసైకిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 2 రోజులకే ఆ పరిస్థితి వచ్చింది నాకు. లేదు సార్, మీరు కూడా బ్రహ్మాండంగా మా వచ్చి వరద బాధితులకి మీ వంతుగా బోల్డ్ అంటే కృషి చేశారు, వరదలో తిరిగారు, యథార్థ పరిస్థితి ప్రజలకు వివరించారు. నిజంగా ప్రజలు కూడా ఇంకా ఏంటి పరిస్థితి తగ్గట్లేదా అంటే మీ టీవీ ద్వారా చెప్పడం జరిగింది. మీరు తిరగటం మేము కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా స్టాఫ్ తిరుగుతారు లేకపోతే స్ట్రింగ్ ఆపరేషన్ మీ యొక్క వీళ్ళు తిరుగుతారు, ఎక్కడ ఒక ఛానల్ ఎండి వచ్చి బురద నీళ్ళలో మునిగి అక్కడ ప్రాంతం యొక్క సమస్యలను తీర్చడం నిజంగా వంశీ గారు మీకు మా విజయవాడ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కోలుకోవాలి మీరు, థ్యాంక్ యూ. దగ్గు ఇవన్నీ థ్యాంక్ యూ ఎంపీ గారు. చంద్రబాబు నిజంగా మీరు నిజంగా పెద్ద సాహసం చేశారు ఆ రోజు. ఎందుకంటే చాలా భారీగా వరద ఉంది. ఒక మీరు వచ్చి సహాయమే కాదు బోట్ల ద్వారా ఎంతో కొంత ప్రజలకు మీరు అంతా కూడా భోజనం ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అంతేకాకుండా తిరిగి అక్కడ వాస్తవ పరిస్థితిని మీరు తెలుసుకుని మీకు ప్రజలకు వివరించడం మా అందరికీ మా విజయవాడ ప్రజల తరఫున మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎంపీ గారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారండి, చంద్రబాబు నాయుడు గారిని లైవ్లో తీసుకుంటాం. థ్యాంక్ యూ ఎంపీ గారు.